Ama? Amoy! Ah? Amoy! Ah? Chennaga lopaliki dusukochestunnadu evarra meeru? Ah? Idigo ragi anna ante ee chittu potte moham pachadi potte evarukunnavo emo ee sangathi poorthiga telisipoyindi nadara nee pallunu settle ayyo maa naa sangathi eti nadu vachi pani chese vaadiki aa chotu ee chotu entra ekkada kaali unte ekkada kucho ante ratta va ante aithe chusko aha super place ah amma aa naa place Biska, amo, ini aku tuh nasi itu. Eat nih sih, nih deh, nih deh, nih deh, amo. Alur garu, apa yang garu, apa yang garu, andar lu nanti, ikut gerak kamu nih, ikut tuh nih. Bawa garu, pada jalan ma? Ah, jadi tamu tu? Ah, jadi jalan ma? Ante kadu? Edi jalan ma? ఒక్కసారి అన్నయ్యని కమ్మగా పిలు షట్ అప్ అబ్బో చెల్లమకి ముక్కు మీద ఉంది కోపం యూ డార్లింగ్ ఏం చేస్తున్నావ్ రేయ్ ఇంటిని సంత చేసిన వసంత నువ్వు అక్కుంబక్కుం హలో ఆ వాణ్ణ కనికొట్టాడు ఇదిగో సంత నా పేరు సంత కాదు వసంత ఏదో ఒక సంతలే నీలాంటి జంపర్ బంపర్ అందగత్తలను చూస్తే మా వాడికి కాస్త ఉలికిపాటు జాస్తిలే ఏ అనుకో మాకు ఏయ్ ఇదేంటి అదంతేలే ఎక్కడ ఉండాల్సిన అక్కడ ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ లేకపోతే నాకు మహా సిరాకు ఏయ్ అసలు ఎవరా నువ్వు అట్ట అడగరాదు చెప్తా అమ్మొచ్చి ఒరేయ్ ఒరేయ్ నా కంపకు దయ్యాలట్టాయ్ నువ్వు పెద్ద కొడుకుగా వచ్చి వాడికి బుద్ధి చెప్పరా అంది బుబ్బెడతావా అన్న ఓ అంది ఇంకేంటి వచ్చేసా ఏంటి పెద్ద కొడుకన అవు అతయ్య అమ్మోయ్ అతయ్య అమ్మోయ్ ఏమిటి వీడు చెప్పేది నిజం వాడు నా పెద్ద కొడుకు వాట్ పెద్ద కొడుక అంతే కదా అమ్మా ఇదిగో ఏమిట్రా వేధవా నేను బీడీలు కొనాలా నా మొహం చూస్తే బీడీలు కాల్చే మొహంలా కనబడుతుందా నేను బీడీలు కాల్చలేదు సరిగదా కనీసం చేత్తో కూడా ముట్టుకోలేదురా అలాంటిది నేను బీడీలు కొనమంట ఇదిగో పెద్దాయన నీకు జుట్టు నిలిసిందే గాని బుద్ధి లేదయ్యా ఏమిటి నాకు బుద్ధి లేదా అంతే కదూ అసలు నీకు బీడి చరిత్ర తెలుసా అంట దేవలోకం నుండి అమృతపు చుక్క నేల మీద పడి బీడి మొక్క అయింది అబ్బా అలా జరిగిందా అంతే కదూ మరి అందుకే దీనికి టేస్ట్ వీడి తాగని బతుకు వేస్ట్ ఓహో నీకు తెలుసా వీడి తాగకపోతే వచ్చే జన్మలో దున్నపోతే పడతాం దున్నపోతే పడతాం అయ్యి బాబోయ్ సమయానికి వచ్చి చెప్పావు కాబట్టి సరిపోయింది మరి అయితే బీడీలు కొన్నా అంతే కదూ మరి అబ్బాయి వీడికి రంగుని నువ్వు బీడి కలుస్తున్నావా అవునమ్మా లేకపోతే దున్నపోతే పడతాను ఎవరు చెప్పారు నీకు అడుగో ఆ అబ్బాయి చెప్పాడు ఏంటబ్బాయి మా నాన్న చేత బీడి కల్పిస్తావా ఒక్క మీ నాన్న చేత ఏంటి జనం అందరి చేత కల్పిస్తా అవసరమైతే నీ చేత కూడా కల్పిస్తా నీ వల్ల కాదు నా వల్ల కాని పనంటూ లేదు బుల్లెమ్మా కింద నుంచి వచ్చా నువ్వు కల్పిస్తే నేను మాన్పిస్తా చూద్దామా ఛాలెంజ్ అయితే కాసుకో ఏంటి అసయ్య గారు మిట్ట మధ్యాహ్నం చెంపట్టుకుని బయలుదేరారు అటు పక్క వెళ్ళని వెసులుబాటుగా ఉంటుంది అంతే మరి ఎవరికైనా అదే డౌట్ వస్తుంది అంతేలరా దరిద్రమైన సలహాలు నువ్వును ఈ చెంబులోంచి చెయ్యొచ్చే మార్గం చెప్పరా రెండు మార్గాలు ఏంటో చెప్పు మొదటిది చెయ్యి ఇంతవరకు కసక్కుమని కట్టేయడమే అది కాదు రెండో చెప్పు కర్ణుడు కవచ కుండలాలతో పుట్టినట్టు మీరు చెంబుతో పుట్టారని సర్దుకుపోవడమే అందరూ చెంబు ఇన్స్పెక్టర్ చెంబు ఇన్స్పెక్టర్ అని పిలుస్తారా బాగుంది చాలా బాగుంది చెంబుతో కొట్టడా చెంబులో చెయ్యెందుకు పెట్టావు చెప్పు చెంబులో చెయ్యెందుకు పెట్టావు కమ్ ఆన్ చెబుతాను సార్ చెప్పు మీరంతా సీరియస్ గా అదే ప్రశ్న అడిగితే ఏం చెప్పమంటారు సార్ చెప్పు చెంబులోంచి చెయ్యి రాక బాధపడుతున్నాను సార్ సార్ చెప్పు 1 2 3 అని చెప్పేస్తాను సార్ చెప్పేయ్ 1 2 3 సార్ రేయ్ నాతో పెట్టుకోకరా రేయ్ చెంబులో చెయ్యెందుకు పెట్టావో చెప్పిస్తారా నాకు ఇంత అవమానం జరిగిన ఈ ఇంట్లో నేను చేస్తే ఉండను ఏంటి బతిమలానికి కొద్ది బెదిరిస్తావేంటి పదపా పదపా
అంటే ఒత్తి చేతులు తక్కడైపోతాయా? పాపం దాని అందం చందం మొత్తం నీకే దారపోసే. సరేలే, ఓ 5 లక్షలు దానికి నష్టపరిహారం పారే, దాని పట్టది పోసుకుంటది. యా ఇవ్వను. ఇవ్వకపోతే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసావని నిన్ను జైల్లో పెట్టిస్తా. వద్దు, ఆయన్ని జైల్లో పెట్టించొద్దు. కావాలంటే నా నగలన్నీ ఇచ్చేస్తాను, తీసుకుని వెళ్ళిపోండి. గాజీ, నువ్వు నగలవద్దు, వీళ్ళేం చేస్తారో నేను చూసుకుంటాను. ఆ ఏంటి చూసేది నువ్వు? దిక్కులు జైల్లో కూర్చొని లెక్క పెట్టాలి. పోవచ్చును. ఇలా పని జరగదు కానీ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయండి. అది కరెక్ట్. కంస మామా, పోలీస్ వాళ్ళకి ఎవరు చెప్తా? కాకినాడలో ఇదే పద్ధతిలో బుల్లెబ్బాయి గారిని మోసం చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 6 నెలలు చెప్పకూడి తినొచ్చిన పంకజం ఇదేనని చెప్పేవి కనుక కొంపలు అంటుకుపోతాయి. ఏం లేదులే, రాజమండ్రి జైల్లో ఇచ్చిన కాగితం నా దగ్గర ఉందిలే, అందుకని నీ మేలు కోరి చెప్తున్నా. ఇదిగో చదువుకో. విశాఖపట్నంలో చంపకం పేరుతో సేటును మోసం చేస్తే హైదరాబాద్ జైల్లో 8 నెలలు గడిపొచ్చిందిలే. ఆ కాగితం కూడా తీసుకొచ్చా, ఎందుకన్నా మంచిదని. ఏందా చదువుకో. పంకజం, చంపకం, చిన్నపాప, పెద్ద పాప, వసంత, అబ్బో ఎన్ని పేర్లు, ఎన్ని స్టోరీలు. ఈ చరిత్ర మాత్రం పోలీసు వాళ్ళకి చెప్పమాక. చూసుకో. ఏంటిది కప్పలాగా నోరు తెరుచుకుంటు. ఇక చెయ్యి ఫోను, సరదాగా ఇంకోసారి జైలు కెడుతుంది. సంత చెప్పవే, నువ్వు పతివ్రతవా? నేను నిన్ను మోసం చేశానా? దేవతలాంటి నా భార్యకు ద్రోహం చేశాను కదే, పో బయటపో. వసంత నేను అగర కంస మామ, నీది హింస రూట్ అయితే నాది హంస రూటు. పాలకి పాలు, నీళ్లకి నీళ్లు విడగొడతా. బాధపడింది. ఎరా డోసులు ఇస్తావా అంట, ఇక వరుసగా నేనిస్తా నీకు డోసులు. ఎలా ఉంది ఫస్ట్ డోసు? నిన్ను పైకి పంపడానికి నేను కింద నుంచి వచ్చా. పోరా పో. బావా చాలా థ్యాంక్స్ బావా. బావా అట ఇంగ్లీష్ లో పకడమాక, నాకు సిగ్గవుతుంది. ఏమైందేంద్ర? 5. ఏంటో ఇది, మళ్ళీ దొంగతనం చేయవా? నీకు దొంగ బుద్ధి పోదా అంట? అదేటో బెదరు, సాయంత్రం 5 చాలు, దొంగతనం చేయ కోరిక బుట్టి అంటుంది. ఇదేమైనా జబ్బేమో, డాక్టర్ కి చూపించుకో. చూపించా? ఇది కిస్కా మిస్కా అని కొత్త రకం కోరియా జబ్బట. ఈ జబ్బు తగ్గాలంటే బ్లడ్ పాడుతున్నాడు డాక్టర్. ఇదేంటి బెదరు, ఏ అమ్మాయి బ్యాగ్ లో చూసిందా నీ ఫోటోలే? ఏదో అమ్మాయిని లవ్ చేసేవాడు. అట్లాంటి మన ఒంటికి పడవు కానీ బయటికి పోతాం పద. ఆగు బెదరు, అంటే అసలు లైఫ్ లో లవ్ చేసేవా? చేస్తా, కానీ మనం లవ్ అడ్డానికి అట్లాంటి ఇట్లాంటి పిల్ల పనికిరాదు. లబ్బర్ బొమ్మ లాంటి పిల్ల తగిలితే ఆడతా లవ్. ఇలాంటి వెన్నెముక లేని వాడిని, ఇండివిజువాలిటీ లేని వాడిని నేను పెళ్లి చేసుకోవాలా? అసలు ఇతనికి ఎస్ఐ ఉద్యోగం ఎలా ఇచ్చారు? ఏమండి, మీ ఇష్టం వచ్చేట్లు మాట్లాడద్దు. ఏదో అందంగా ఉన్నారు కదా అని మీరు చెప్పినట్టు చేశాను. నేను చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తెలుసా? నా పేరు చెప్తే గజ దొంగలు కూడా గడగల్లాడిపోతారు. పొట్టివాడిని, మీసాలు లేని వాడిని కదా అని తక్కువ చూపు చూడకండి. ఏంటి నాన్న ఇలా కూర్చొని చూస్తావు? తిడతంటే అనవసరంగా దండం పెట్టాను. పదండి,